నమస్తే అండి, నా పేరు సంపత్ కిషోర్. మాది సొంతూరు చీరాల. మేము ఉండేది తెనాల్లో. నాకు సోయాసిస్ ప్రాబ్లంతో నేను చాలా ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాను. చాలా హాస్పిటల్ తిరిగినా కానీ నాకు తగ్గలేదు ఈ హెల్త్ ప్రాబ్లం ఇష్యూస్. దీనివల్ల నాకు చాలా స్ట్రెస్గా ఉండేది. జనాల్లో బయట తిరిగేవాడిని కాదు. ఎక్కువగా నేను లోన్లీగా ఉండేవాడిని. బాగా స్ట్రెస్ ఉండేది, నిద్ర వచ్చేది కాదు. నేను ఏం చేయాలి అని చాలా హాస్పిటళ్ళు తిరిగినా కానీ నాకు ఎటువంటి ప్రయోజనం ఉండేది కాదు. కానీ కొన్ని రోజుల నుంచి నేను వెతుకగా నా ఫ్రెండ్స్ ఒక ఐడియా ఇచ్చారు. పలానా హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్కి వెళ్తే నీకు తగ్గుతుంది, పర్ఫెక్ట్గా నువ్వు మనిషిలాగా ప్యూరిఫై అవుతావు, నీలో ఉన్న బాధ అంతా పోతుంది అని చెప్పారు. శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి ఇక్కడికి నేను వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ శ్యామలా మేడం గారిని కలిసిన తర్వాత మేడం గారు, ఏంటి బాబు నీ ప్రాబ్లం అని అడిగారు. మేడం, నాకు సోయాసిస్ ప్రాబ్లంతో చాలా ఏళ్ళు బాధపడుతున్నాను. అంటే మేడం గారు, నీకు ఏం ప్రాబ్లం లేదు, మీకు భరోసా ఇస్తాను, మీకు పూర్తిగా తగ్గించే బాధ్యత నాది. మీరు చేయాల్సిన పని ఏంటంటే నేను ఏం చెప్తే అది మీరు అది చేయండి. ఇక్కడున్న స్టాఫ్ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేను ఇక్కడికి రాకముందు నాకు ఎక్కువగా సోయాసిస్ బాగా ఎక్కువ ఉండేది. ఇది 10 రోజులు ట్రీట్మెంట్ అయిన తర్వాత మీకు నేను చూపిస్తున్నాను. నేను 30 డేస్ అయింది ట్రీట్మెంట్ తీసుకొని. నాకు సోయాసిస్ ఇక్కడ 100% రిజల్ట్స్ ఇచ్చారు. డాక్టర్ శ్యామలా మేడం దగ్గర నేను చాలా బాగా ట్రీట్మెంట్ తీసుకున్నాను. నాకు 100% నమ్మకం వచ్చింది. ఇంతకుముందు నేను ఎవరితో మాట్లాడేవాడిని కాదు, చాలా ఫియర్, చాలా భయం ఉండేది. ఫ్రీనెస్గా ఉండేవాడిని కాదు, చాలా షై, చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం, ఏ టెన్షన్స్ లేవు. ఇక్కడున్న వాళ్ళు చాలా బాగా నన్ను ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళతో డైలీ నేను మాట్లాడుతున్నాను, కమ్యూనికేషన్స్ ఉంటున్నాయి, నాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగినాయి. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు ఇంతకుముందు దిగులు ఉండేది, ఇప్పుడు దిగులు మొత్తం పోయింది. ఇప్పుడు నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. మీకు బెస్ట్ ట్రీట్మెంట్ కావాలంటే విజయవాడలో శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్, పడమట ఏరియా, సోనా విజన్ పక్కన ఉంటుంది హాస్పిటల్. చక్కగా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని హ్యాపీగా మీరు ఇంటికి వెళ్ళచ్చు. మేడం గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాలో ఉన్న కాన్ఫిడెన్స్ని పెంచి నాకు మరో లైఫ్ ఇచ్చారు మేడం గారు. ఇప్పుడు నేను ఏ పనైనా చేసుకోగలను, ఏ జాబ్కైనా వెళ్ళగలను. నేను 100% హ్యాపీగా ఉన్నాను.